ఫ్రెండ్స్ నేను మిజా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మిజావిని ఈరోజు మనం చూడబోయే వీడియో మైక్రో లెన్స్ అన్బాక్సింగ్ అది మాత్రమే కాదు దాన్ని టెస్ట్ చేయబోతున్నాం అది ఎలా యూస్ చేయాలి అని చూడబోతున్నాం ఈ వీడియోలో చూపించే అన్ని ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటా అది క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది పేటిఎం మాల్లో ఆర్డర్ చేసా మీరు కావాలంటే ఇంకో లెన్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా చాలా వీడియో చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాకా మా టెక్నిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియో కింద ఉన్న ఈ రెడ్ కలర్ బటన్ ఇలా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసుకోండి మేము వేసే వీడియోస్ నోటిఫికేషన్ మీకోసం మేము పేటిఎం మాల్లో ఆర్డర్ చేసాం ఓకే ఇప్పుడు ప్యాకేజ్ని ఓపెన్ చేద్దాం సిజర్ తీసుకొని పైన కట్ చేయబోతున్నాం చాలా బాగానే వచ్చింది సేఫ్గానే ఓపెన్ చేసేసా ఓకే లోపల బబుల్ ర్యాప్ అంతా వేసి బాగానే వచ్చింది ఇది ఏం ప్రాబ్లం కాలేదు లైట్గా బాక్స్ మాత్రం కాస్త ఫోల్డ్ అయి ఉంది అదేం ప్రాబ్లం లేదు ఓకే లోపల తీద్దాం ఓకే డబుల్ లేయర్ పెట్టి వచ్చింది ఓకే ఒక ట్రావెలింగ్ పౌచ్ ఇచ్చున్నారు ఎక్కడైనా బయట వెళ్తే లెన్స్ వేసుకోవడానికి ఓకే ఇదే మన క్లిప్పింగ్ లెన్స్ దీంట్లో వచ్చి ఫిష్ ఐ లెన్స్ వచ్చి ఎన్యువల్ దానిలోనే సెట్ చేసి ఇస్తున్నారు దాంతోపాటు ఇంకా దీంట్లో ఏముందని చూద్దాం తర్వాత దీంట్లో ఏముందంటే లెన్స్ కవర్ ఉంది ఇదిగోండి ఇదే ఈ లెన్స్ కవర్ ఇది వచ్చి ఇలా తీసి ఇలా దీనిపైన పడితే లెన్స్ ఏమవుదు స్క్రాచ్ అదంతా ఏమవుదు అందుకనే ఇది తర్వాత మనకి రెండు లెన్స్ వచ్చాయని అనుకున్నాం కానీ ఇది మూడు ఉన్నాయి మైక్రో లెన్స్ వైడ్ యాంగిల్ లెన్స్ రెండు ఒకేగా ఫోల్డ్ అయి ఉంది రెండు తనితనిగా మేము యూజ్ చేయలేము అందుకనే మనం ఫిష్ ఐ లెన్స్ని టెస్ట్ చేద్దాం ఫిష్ ఐ లెన్స్ ఓకే రెండు ఆబ్జెక్ట్ పెట్టున్నా కానీ ఆ లెన్స్ వేసేటప్పుడు నాకు మాత్రం ఆ లెన్స్ కవరు ఆ రెండు లెన్స్ మాత్రమే వచ్చాయి ఇప్పుడు చూస్తే ఇది మాత్రమే ఉంది మీకు ఆరో వేసి చూపిస్తాను అనుకుంటున్నా ఆ ఆరో వచ్చి ఉంటుంది బ్యాక్ ట్రావెలింగ్ పౌచ్ నేను కింద పెట్టున్నా అది దాకా తెలుస్తుంది కాస్త జాస్తి మీరు ఫిష్ ఐ నుంచి చూస్తే ఎలా ఉంటుందో అదే ఇది ఓకే తర్వాత మనం వైడ్ యాంగిల్ లెన్స్ని యూజ్ చేద్దాం దానికి మీకు దానికి మనం ముందు వైడ్ యాంగిల్ లెన్స్ని సెట్ చేయాలి ఇది ఇలాగే రొటేట్ చేస్తే ఇది వచ్చేస్తుంది వచ్చేసింది దాంట్లో లెన్స్ కవర్ వేసేద్దాం ఇప్పుడే మా ఇంట్లో ఏమైనా అవుద్ది ఓకే వైడ్ యాంగిల్ లెన్స్ ఓకే మీకు ఇప్పుడు బాగా తెలుస్తుంది రెండు లెన్స్ వచ్చి ఓకే దీంట్లో ఉంది ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఆ క్లిప్ తీస్తా ఫస్ట్ కవర్ తీసేస్తా కవర్ తీసిన తర్వాత మీకు బాగానే అంతగా క్లారిటీ లేదు కెమెరాలో ఓకే నేను పెట్టి ఇలా రొటేట్ చేస్తే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక రెండు ఇమేజ్ చూపిస్తా అది చూస్తేనే మీకు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇమేజ్ వచ్చి లెన్స్ యూస్ చేయకుండా తీసేది రైట్ సైడ్లో ఉన్న ఇమేజ్ వచ్చి లెన్స్ యూస్ చేసి తీసేది దాంట్లో వచ్చి చెట్టు బాగా తెలియలేదు దీంట్లో తెలుస్తుంది ఆ ఐరన్ మార్క్ చూస్తేనే నీకు బాగా తెలుస్తుంది మీరు వచ్చి చాలా ఏరియా కవర్ చేయాలంటే నేను ఈ లెన్సే రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే మనం నెక్స్ట్గా మైక్రో లెన్స్ని టెస్ట్ చేద్దాం చేయాలంటే ఏం లేదు పైన ఉన్న వైడ్ యాంగిల్ లెన్స్ని మాత్రం చూసి కాస్త కేర్ఫుల్గా చూసి మీరు రొటేట్ చేసి ఆ లెన్స్ని మాత్రం మీరు తీసేస్తే అది చాలు ఓకే తీసేయచ్చు ఇది మైక్రో లెన్స్ మాత్రమే ఉంది ఓకే ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం టెస్ట్ చేద్దానికి మీకు చూపిస్తా ఓకే ఇప్పుడు నా చేతిలో చూడండి ఇప్పుడు నేను లెన్స్ చేయలేదు లెన్స్ నా చేతిలోనే ఉంది నా చేతిలో ఉన్న ఆ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఏం మీకు కనిపించలేదు ఓకే ఇప్పుడు లెన్స్ క్లిప్ చేస్తున్నా ఒక నిమిషం ఫ్రెండ్స్ బాగా క్లిప్ చేసుకుంటా ఇప్పుడు వచ్చి బాగా క్లిప్ చేయలేదు ఓకే ఇప్పుడు చూస్తే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ మీకు బాగానే తెలుస్తాయి ఇది వచ్చి ఫోటోగ్రాఫర్స్కి ఏ లెన్స్ బెస్ట్ అంటే నేను ఇదే రికమెండ్ చేస్తాను మీరు చూస్తేనే బాగానే తెలుస్తుంది ఓకే ఇప్పుడు నా హ్యాండీని మీకు చూపిస్తున్నా మీకు చూస్తేనే బాగా ఉంది అక్కడక్కడ మా హ్యాండ్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అవన్నీ దీంట్లో బాగానే చూపిస్తుంటాయి బెస్ట్ క్వాలిటీ అంటే ఇదే ఓకే ఇప్పుడు నేను నెక్స్ట్గా లెన్స్ని తీయబోతున్నా ఓకే ఇప్పుడు తీయబోతున్నా తీసేసా ఇప్పుడు అక్కడ చూపిస్తే మీకు ఏం కనిపించదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ట్రావెలింగ్ పోస్ట్ని ఎలా యూజ్ చేయాలంటే మీరు వచ్చి ఫస్ట్గా ఏం చేయాలంటే ఆ లెన్స్ని బాగా తీసేయండి ఫస్ట్ ఈ లెన్స్ని తీసేయండి వైడ్ యాంగిల్ లెన్స్ రెండు ఒక్కడిగా పెట్టండి అప్పుడే దేనికి ఇదేమవుదు అందుకే చెప్తున్నా ఓకే తర్వాత మీరు లెన్స్ క్యాప్ వేసేయండి ఓకే పౌచ్ని ఇలా తీసి దాంట్లో లెన్స్ వేసేయండి లెన్స్ క్లిప్ కూడా వేసేయండి
ఇంఫిషర్ లెన్స్ రెండు వేసి సైడ్లో ఉన్న ట్యాగ్ని పట్టుకుని ఇలా లాగితే అంతే మీకు సేఫ్గా ఉంటుంది. మీరు పాకెట్లో వేసుకుని వెళ్ళొచ్చు బయట ట్రావెల్ అయ్యేటప్పుడు. ఇప్పుడు బాబా మా టెక్నిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియో కింద ఉన్న ఈ రెడ్ కలర్ బటన్ ఇలా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఒక బెల్ ఐకన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మేము వేసే వీడియోస్ నోటిఫికేషన్